Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికి మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి 13 జిల్లాల నుంచి కూడా ఈరోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించిన మత పెద్దలు మరియు శాసనసభ్యులు అందరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు కలవడం జరిగింది. ఏదైతే ఎన్ఆర్సీకు మరి ఎన్పిఆర్కు సంబంధించి ఏదైతే ప్రజల్లో ఒక ఆందోళన మరి అదేవిధంగా ఒక భయం ఏ విధంగా ప్రజల్లో ఉందో ఆ విషయంపైన ఈరోజు కులంకుశంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం, మా తండ్రి గారు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా ముస్లింల పక్షపాతిగా ఉంటూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమలుపరిచారో మరి ఆయన అడుగుజాడలు నడుస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేను కూడా ఎప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా అన్యాయం జరగనివ్వను అని కరాఖండిగా చెప్పడం జరిగింది. చెబుతూ మరి ఎన్ఆర్సీని ఎన్పిఆర్ని కూడా మన ఈ రాష్ట్రంలో మేము అమలు పరచమని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విషయంగా రేపు క్యాబినెట్లో కూడా తీర్మానం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరియు ఈ నెల ఆఖరుకు బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ ఎన్ఆర్సీ మరి ఎన్పిఆర్కు సంబంధించి ఒక రెజల్యూషన్ కూడా తీసుకొస్తామని కూడా చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇవాళ మనం మాట్లాడిన తర్వాత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్విట్ రూపంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గాలకందరికీ కూడా ఒక ట్విట్ రూపంలో కూడా వాళ్లకు ఆయన సందేశాన్ని కూడా తెలపడం జరుగుతుంది. నిజంగా ఇవాళ మనమందరం కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఏదైతే మనమందరం కూడా పోయిన తర్వాత నిజంగా ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ నిజంగా ఖచ్చితంగా మా ప్రభుత్వం మైనారిటీలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్యాయం జరగనివ్వను అని కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరియు రేపు క్యాబినెట్లో ఏదైతే దాంట్లో తీర్మానం చేయడం కానీ ఎన్ఆర్సీకు ఎన్పిఆర్కు సంబంధించి మరి అదేవిధంగా రేపు బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎన్ఆర్సీకు ఎన్పిఆర్కు సంబంధించి రెజల్యూషన్ కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజల తరఫు నుంచి మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గాల తరఫు నుంచి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం వర్గాలు చాలా అత్యంత వెనుకబాటుకు గురి కావడం జరిగింది. మరి వాళ్ళకందరికీ కూడా రిజర్వేషన్ల ద్వారా వాళ్లకు అన్ని విధాలుగా మేలు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లిం మైనార్టీల కోసం 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మరి ఆ రిజర్వేషన్లు మరి ఇవాళ సుప్రీంకోర్టులో స్టే రూపంలో ఈరోజు కొనసాగుతూ రావడం జరిగింది. మరి ఆ విషయంలో కూడా ఈరోజు ఆ సుప్రీంకోర్టులో కూడా 4% రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు హియరింగ్కు రావడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల మునుపు నాకు ఫోన్ చేసి నువ్వు ఢిల్లీ వెళ్ళి ఖచ్చితంగా అక్కడ పెద్ద ఏదైతే సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ని ఎంగేజ్ చేయండి, ఖచ్చితంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముస్లిం మైనార్టీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్ను ఖచ్చితంగా ముస్లిం వర్గాలకు ప్రతిఫలాలు ఖచ్చితంగా కొనసాగుతూ రావాలి, ఆ దిశలో మీరు పనిచేయండి అని కూడా చెప్పిన తర్వాతనే నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ని కూడా కలవడం జరిగింది. మరి ఏదైతే ఆర్ వెంకటరమణి అని సీనియర్ మోస్ట్ కాన్స్టిట్యూషనల్ అడ్వకేట్, మరి అదేవిధంగా జయదీప్ గుప్తా మరియు మెహఫూజ్ నస్కీ, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి, ఇంకొక నాగేశ్వర్ రెడ్డి, వీళ్ళందరితో కూడా నిన్న సమాలోచన చేసి వాళ్ళంతా కూడా మాట్లాడిన తర్వాత
ఇవాళ ఆ హియరింగ్ కు రావడం జరిగింది. ఆ కేసు కూడా అడ్జర్న్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ హోలీ సెలవుల తర్వాత తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముస్లిం వర్గాల అభ్యున్నతి కోసం మరియు ఆ సామాజిక వర్గ అభివృద్ది కోసం ఏదైతే 4% రిజర్వేషన్లు తీసుకొచ్చారో ఖచ్చితంగా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ 4% రిజర్వేషన్లు కొనసాగించే విధంగా మనం అన్ని రకాల చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు 13 జిల్లాల నుంచి ముస్లిం మత పెద్దలందరికి రావడం జరిగింది. మరి ఆయన ప్రేమతో ఆప్యాయతో ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్పారు, నేనున్నాను మీకోసం, మీరు ఎలాంటి భయపడొద్దని చెప్పేసి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళలు కూడా ఈరోజు రోడ్డు మీద వచ్చినా కూడా ఏ అక్క చెల్లెలు కానీ ఎవరికైనా కానీ ప్రతి ఇంట్లో నేను కాంతి వెలిగిస్తున్నాను, ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ఏ రాష్ట్రం అయితే ముస్లిం సంబంధించి తెలంగాణ ఏ విధంగా నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తాం తప్ప ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉలుమాలకు సంబంధించి మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఇళ్లకు కావాలని చెప్పి, వాళ్ళ ఇళ్లకు కూడా ఇళ్లకు కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అంటే ముస్లింస్ అంటే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మీ మనసులో ఉన్న ఎలాంటి భయాందోళన కూడా విరమించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ బీసీల పార్టీ ఎస్సీల పార్టీ మన అందరి పార్టీ కాబట్టి మీరందరూ కూడా మరి ఈ పార్టీకి సంబంధించి ఎలాంటి ఆందోళన పడకుండా ఈ ఏదైనా మనసులో ఉన్నా కూడా ఇవన్నీ తీసివేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఎప్పుడు మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను వి ఖాదర్ బాషా, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుని వైఎస్ఆర్ సిపిలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం దగ్గర 13 జిల్లాల నుంచి మొత్తం పెద్ద ఎత్తున ఉలమాలు ముఫ్తీలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఒక మాట అడిగారు, సార్ మొత్తం ఏపీ స్టేట్లో మొత్తము మన మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎన్ఆర్సీ గురించి ఎన్పీఆర్ గురించి చాలా మదన పడుతున్నారు సార్ అని సారు చెప్పేలోపే సార్ ఒక మాట ఏమన్నారంటే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇది మైనారిటీల పార్టీ, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం సంబంధించిన పార్టీ కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిశ్చింతగా ఉండండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్పీఆర్ తీసుకుని రాను, అలాగే ఎన్ఆర్సీ కూడా తీసుకుని రాను అని ఖరాఖండిగా చెప్పారు. అదే సార్ ఇప్పుడు అతి త్వరలో ఇప్పుడు ఈవినింగ్ లో టిడ్డు కూడా చేస్తారు, రేపయ్యే మన దానేమంటారు కేబినెట్ మీటింగ్ లో రేపు డెఫినెట్ గా డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మైనార్టీ సోదరులకు, మేరే భాయ్యో మేరే దోస్తో బుజుర్గో, సారే హమారే భాయి లోగ్ మెహనా లోగ్ సారే లోగ్ ఉలమా లోగ్ రోడో పే నికలే హే నికల్ కర్ అప్నే గమో కు ఇజార్ కర్ రే ఔర్ బహుత్ సారే లోగ్ రో రే బహుత్ సారే లోగ్ తడప రే మే ఉన్సే గుజారిష్ కర్తా హూ అల్లా కే వాస్తే ఆప్ ఇత్మినాన్ రహియే మే ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కా వైఎస్ఆర్సీపీ కా సదర్ బోల్ రహా హూ ఔర్ అల్లా సే ఉమ్మీద్ రఖియే జగన్మోహన్ రెడ్డి సాహబ్ బహుత్ బడే ముసల్మానో కే ఫేవర్ హే ఔర్ మైనారిటీ కే ఫేవర్ హే ఔర్ ఇన్హోనే ఖుల్లా బోల్ దియే హే మే ఎన్పీఆర్ కు ఔర్ ఎన్ఆర్సీ కు స్టేట్ మే లాగూ నహీ కరుంగా ఔర్ అసెంబ్లీ మే భీ ఇస్కో మే పాస్ కరుంగా బోల్ కే జగన్మోహన్ రెడ్డి సాహబ్ ఖుల్లా బోలే హే యే హమారీ ఖుష్ కిస్మత్ హే ఇసీ కే లియే మే గుజారిష్ కర్తా హూ సబ్ లోగ్ ఇత్మినాన్ సే రహియేగా ఔర్ ఆనే వాలా అసెంబ్లీ మే బిల్ భీ పాస్ కరేంగే. అభీ హమారే హఫీజ్ ఖాన్ సాహబ్ ఎంఎల్ఏ బాత్ కరేంగే. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఎమ్మెల్యేలు మంత్రులు మరి ముస్లిం మత పెద్దలు ప్రతి జిల్లా నుంచి కూడా పసుకొని వచ్చి మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా ఏదైతే చాలా భయాందోళనలో ఉన్నారో ఒక భయంలో బతుకుతున్నారో ముస్లిం సమాజము, ఎప్పటి నుంచో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు అండగా నిలబడతారు, ముస్లింలకే కాదు పేద వర్గాలకి ప్రతి ఒక్కరికి అండగా నిలబడతారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఏ చట్టము కూడా అమలు చేయము అని చెప్పి కరాఖండిగా ఫస్ట్ నుంచి మేము ఏ స్టాండ్ పైన ఉన్నాము అదే స్టాండ్ మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రేపు క్యాబినెట్లో ఎన్ఆర్సీకి ఎన్పీఆర్కి వ్యతిరేకంగా రిజల్యూషను పెడతారు, అలాగే అసెంబ్లీలో నెక్స్ట్ టైం అసెంబ్లీలో వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దానిపైన కూడా రిజల్యూషన్ చేస్తారు. మదనపల్లి ఎమ్మెల్యే, ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఏదైతే ముస్లిం మైనారిటీస్ ఆందోళన చెందుతున్నారో
దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి గారు 13 జిల్లాల నుంచి మేము ముస్లిం మైనార్టీస్ ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేస్ వాళ్లకు అందరు పిలిపించి మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముస్లిమ్స్కు పార్టీ, ఇది కులాలకు మతాలకు అతీతంగా పార్టీ. ఏది కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరికి నష్టం జరిగే పని ఏది కూడా చేయదని చెప్పి ఈరోజు తెలవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు అందరూ మన ఆంధ్ర రాష్ట్ర ముస్లిమ్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. దానిపైన క్లియర్ కట్గా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు కూడా ట్రిపుల్ తలాక్ పైన కూడా మన ముఖ్యమంత్రి గారు అపోషణ చేయడం జరిగింది సెంట్రల్లో. దీనిపైన కూడా ఖచ్చితంగా మన పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు కూడా దీనిపైన వ్యతిరేకతం చేయడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్పారు. ఖచ్చితంగా ఏది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కులానికి మతానికి అతీతంగా కూడా ఏది కూడా నష్టం జరిగే పని చేయదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చారు. మేము ముస్లిం ఎమ్మెల్యేస్ అంతా చాలా సంతోషంగా అందరు కులాలు మతాలకు అతీతంగా సంతోషిస్తున్నాం. మే సయ్యద్ అహ్మద్ పీర్ షాహ్మీరీ కడపాసే మౌల్వీ ఆలిం హమ్ లోగ్ ఆజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనాబ్ జగన్మోహన్ రెడ్డి సాహబ్ సే హమ్నే ఆజ్ పూరే స్టేట్ కే ఉలమా నే ములాఖాత్ కీ ఔర్ హమ్నే ఎన్పీఆర్ కే తాలుక్ సే బాత్ కీ. చీఫ్ మినిస్టర్ సాహబ్ నే హమ్కో పూరా పూరా జో ఆశ్వాసన్ దియా హై వాదా కియా హై కి వో ఫౌరన్ జో రెజల్యూషన్ పాస్ కరెంగే ఔర్ ఇస్ ఖానూన్ కో ఖతమ్ కరెంగే. యే హమారే లియే బడీ ఖుష్ నసీబీ కీ బాత్ హై ఔర్ హమ్ పూరే ఆంధ్రప్రదేశ్ కే లోగో సే యే హమ్ గుజారిష్ కర్తే హై కి జో భీ గలత ఫెహమియా హై గవర్నమెంట్ కే తాలుక్ సే వో అప్నీ దూర్ కరే ఔర్ అప్నే అప్నే తరీఖే సే శాంత్ హో జాయే. ఔర్ ఆజ్ చీఫ్ మినిస్టర్ సాహబ్ ఆజ్ ట్వీట్ భీ కరెంగే ఔర్ అన్ ఖరీబ్ కల్ క్యాబినెట్ మీటింగ్ మే రెజల్యూషన్ భీ పాస్ హో జాయేగా. క్యాబినెట్ మీటింగ్ మే కల్ బిల్ పాస్ హోగా ఫిర్ ఉస్కే బాద్ అసెంబ్లీ మే రెజల్యూషన్ పాస్ కరెంగే. బహుత్ బహుత్ శుక్రియా జగన్మోహన్ రెడ్డి సాహబ్ కా ఔర్ హమారే డిప్టీ సీఎం జనాబ్ అమ్జద్ బాషా సాహబ్ కా బహుత్ బహుత్ శుక్రియా. ఆజ్ హమారే సూబే కే మేరా నామ్ రహీముల్లా ఖాన్ హై మే కడపే సే తాల్లుక్ రఖతా హూం. ఆజ్ హమారే సూబే కే సీఎం జనాబ్ జగన్మోహన్ రెడ్డి సాహబ్ సే ములాఖాత్ హువీ. హమారే పూరే సూబే కే ఉలమాయే కిరామ్ నే ములాఖాత్ కీ. హమ్ సబ్ నే ముత్తఫఖా తౌర్ పర్ సీఎం సాహబ్ సే యహీ బాత్ కహీ కే ఎన్పీఆర్ కా ముకమ్మల్ ఇస్కే ఖిలాఫ్ రెజల్యూషన్ పాస్ కియా జాయ్. హమారే షహర్ సే లేకర్ పూరే ముల్క్ మే దిల్లీ తక్ హమారే ముసల్మానో కే లీడర్ అవామ్ జో చాహతే హీ వహీ బాత్ హమ్నే ఉన్కే సామ్నే పేష్ కీ హై. ఔర్ ఖాస్ తౌర్ పర్ హమ్నే అప్నే షహర్ కడపా కే అందర్ జో చీజ్ దేఖీ హై జో తక్లీఫ్ మహసూస్ కీ హై ఔర్ జో హమారీ అవామ్ ఖాస్ తౌర్ పర్ ముసల్మాన్ జో చాహతే హీ ఔర్ జో తక్లీఫ్ మహసూస్ కర్ రహే హీ హమ్నే సీఎం సాహబ్ కే సామ్నే ఉసీ తక్లీఫ్ కో రఖా ఉన్కే ఉసీ దర్ఖాస్త్ కో రఖా ఔర్ సీఎం సాహబ్ నే సాఫ్ తౌర్ పర్ హమే యే యకీన్ దిలాయా హై కే ఎన్పీఆర్ కే ఖిలాఫ్ హమ్ బిల్ క్యాబినెట్ కే అందర్ పాస్ కరేంగే. ఫిర్ అసెంబ్లీ జబ్ శురూ హోగీ తో ఉస్మే ఉస్కే ఖిలాఫ్ రెజల్యూషన్ భీ పాస్ కరేంగే. ఔర్ ముఖ్తలిఫ్ ఉలమాయే కిరామ్ నే అప్నే అప్నే అందాజ్ సే ఇసీ బాత్ కో పేష్ కియా హై ఔర్ ఖాస్ తౌర్ పర్ హమ్నే యే కహా హై కే దేఖో హమారే జో ఉలమాయే కిరామ్ హై అయిమే కిరామ్ హై హుఫాజ్ కిరామ్ హై జో మస్జిదో కే అందర్ దిన్ రాత్ మే 24 ఘంటే మే 5 మర్తబా నమాజే పఢాతే హై పబ్లిక్ సే హమారా రోజానా డైరెక్ట్లీ తాల్లుక్ హోతా హై పబ్లిక్ హమ్సే రోజానా మిల్తీ హై హమ్ పబ్లిక్ కీ పరేషానీ మహసూస్ కర్ రహే హై ఔరతో కీ తక్లీఫ్ ఔర్ ఉన్కీ పరేషానీ మహసూస్ కర్ రహే హై హమే హమారీ పబ్లిక్ కో జవాబ్ దేనా పడేగా ఇస్లియే హమ్ ఆప్సే యే చాహతే హై కే ఎన్పీఆర్ కే ఖిలాఫ్ ఆప్ అప్నే అప్నే అసెంబ్లీ కే అందర్ దూసరే సూబోం కో నమూనా బనాతే హువే ఇస్కే ఖిలాఫ్ రెజల్యూషన్ పాస్ కరే ఔర్ హమారీ పబ్లిక్ కో యకీన్ దిలాయే ఔర్ హమే భీ యే ఇత్మినాన్ దిలాయే కి హమ్ అప్నీ పబ్లిక్ కో జవాబ్ దేకర్ ఉన్కో ముత్మయిన్ కర్ సకే ఔర్ ఫిర్ హమ్నే యే భీ కహా కి ఆప్ సాఫ్ ఔర్ వాజెహ్ తౌర్ పర్ అఖబారో కే అందర్ భీ అప్నా బయాన్ షాయా కరా దే తో సీఎం సాహబ్ నే సాఫ్ తౌర్ పర్ వాదా కియా కి మే ఆజ్ హీ ట్వీట్ కర్ దేతా హూ ఔర్ ఫిర్ అప్నే పేపర్ మే భీ ఉస్కో సాక్షి పేపర్ కే అందర్ హెడ్లైన్స్ కే అందర్ సాఫ్ సాఫ్ తౌర్ పర్ మే అప్నే బయాన్ కు షాయా కర్ దేతా హూ
हमारे शहर के जनाब अमजद बादशाह साहब जो डिप्टी सीएम हैं, हमारे शहर के एमएलए हैं, डिप्टी सीएम हैं, उन्होंने भी सीएम साहब से जोर देकर ये कहा कि देखो हमारे लोग बहुत ही उम्मीद लगाकर आपके पास आए हैं और आपसे ये दरख्वास्त कर रहे हैं, आप जो कहेंगे उसके ऊपर वो इत्मीनान लेकर जाएंगे। तो इस पर सीएम साहब ने कहा कि यकीनन मैं आपकी बात पर भरोसा करता हूं और वादा करता हूं कि जब असेंबली शुरू होगी तो हम इसके खिलाफ रेजोल्यूशन पास करेंगे। मेरा नाम मुफ्ती सैयद मोहम्मद अली बगदादी है, मैं कड़पा से ताल्लुक़ रखता हूं। आज जनाब एसबी अमजद बादशाह साहब की ज़ेर निगरानी सारे रियासत आंध्र प्रदेश, सूबा आंध्र प्रदेश के मुख्तलिफ उलमा इकराम, मुफ्तिया निज़ाम, आज हमारे हरदिल अज़ीज़ चीफ मिनिस्टर वाईएस जगन मोहन रेड्डी साहब से मुलाकात के लिए उनके कैंप ऑफिस पर आए और उनसे एनपीआर और एनआरसी वगैरह के ताल्लुक से बातचीत हुई। तो जगन मोहन रेड्डी साहब ने साफ तरीके से बता दिया कि एनपीआर वगैरह पर अमल आवरी नहीं की जाएगी। एक ट्वीट के ज़रिए से लोगों को आगाह भी किया जाएगा, कल जो कैबिनेट की मीटिंग है उस पर इंशाल्लाह बिल भी रखा जाएगा और इस महीने के आखिर में जब असम्बली का आगाज़ होगा तो असम्बली के आगाज़ में रेजोल्यूशन भी पास किया जाएगा। और इसके अलावा एक और चीज़ भी सीएम साहब ने बताई कि तेलंगाना के पास से वहाँ का जो बिल रखा गया उस बिल का नमूना भी हासिल कर लिया गया है ताकि उसी बिल के नमूने पर आंध्र प्रदेश में भी एनपीआर और एनआरसी को कैंसिल किया जा सके। और जनाब एसबी अमजद बादशाह साहब और दीगर एमएलए हजरात भी यहाँ तशरीफ लाए थे। अमजद बादशाह भाई के ताल्लुक से भी बात आई कि सीएम साहब ने कहा कि जब तक अमजद बादशाह साहब मुझसे मशवरा नहीं करते वो कोई बयान नहीं दे सकते। अब तक जितने बयान अमजद बादशाह साहब ने भी एनपीआर और एनआरसी के ताल्लुक से उसके खिलाफ में बयान दिया है वो मेरे ही बयानात थे और मेरे बोलने पर ही उन्होंने बयानात दिए थे। आज मैं भी उसी ताल्लुक से बयान दे रहा हूँ और इंशाल्लाह उसको पेपर में भी, न्यूज़ चैनलों में भी और ट्वीट के ज़रिए से भी और इसी तरह कैबिनेट की मीटिंग और आइंदा होने वाली असेंबली में भी बिल के ज़रिए से और रेजोल्यूशन के ज़रिए से उस पर हतमी फैसला सुना दिया जाएगा। हम शुक्रगुजार हैं और उम्मीद भी करते हैं कि जो वादा हमसे किया गया उलमा इकराम से वो वादा पूरा किया जाए ताकि आंध्र प्रदेश की आवाम और खुसूसन मुसलमान मर्द और ख्वातीन मुतमईन हो सकें और हमारे लिए ये जो काले कानून हैं उसका जो तलवार हमारे सरों पर लटक रही है वो हटा ली जा सके ताकि हम सुकून और इत्मीनान से रह सकें। शुक्रिया।